పాటెందుకు పని చేసినవే? ఏంద్రా మీలొల్లి, అగో గా పాటోళ్ళు వచ్చి డాన్సులు చేసి వీడియోలు పెడితే పైసలు ఇస్తామన్నారు. చిక్కు శరం లేదురా మీకు? 8,000 పైగా రైతులు ఊరెట్టుకున్నారు, కొలువులు ఇస్తామని పేపర్ లీకులు చేసిండ్రు. కాళేశ్వరం అని 100,000,000 మిగిలిరు. రుణమాఫీ చెయ్యలే, పంట నష్ట పరిహారం ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి రాలే, 24 గంటలు కరెంట్ ఉండదు, ధరని పెట్టి భూములు మాత్రం గుంజుకున్నారు. ఇవన్నీ కాక రాష్ట్రం నెత్తి మీద 5,00,000,000 అప్పు పెట్టిండ్రు. ఈ లెక్కన పుట్టే బిడ్డ మీద 150,000,000 అప్పు మోపినట్టు. ఈ వాకంతా ఓడు తేరుతారు, ఎప్పటికి తేరుతారు? తెలంగాణలో అందరి బతుకులు ఆగవైతే వాళ్ళ కుటుంబం మాత్రం బాగుపడ్డది. ఇవన్నీ చూసి వాళ్ళు కనబడితే పళ్ళు పటపట కొరికేది పోయి పైసలు తీసుకుని వాళ్ళ బట్టేవై పాటకు ఎగురుతున్నారా? పైసలు ఇచ్చి ఎగిరిపించుకునే వాళ్ళకి ఇజ్జత్ లేకపోయినా తీసుకునే మీకన్నా ఇగ్రం ఉండాలి కదా. మన బతుకులు మంచిగా ఉండాలంటే మార్పు మనకెళ్లే రావాలా? మనం మారాలా? మనకు మార్పు కావాలా? లెక్క